ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్న ఓటర్ మహాశైలందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, ఎన్నికల సంఘం ద్వారా, బూత్ లెవెల్ అధికారుల ద్వారా ఇంటింటికి ఫోటో ఓటర్ స్లిప్ అని, మీ యొక్క వివరాలతో కూడిన ఫోటో ఓటర్ స్లిప్ పంచటం జరుగుతుంది. అయితే ఈ ఫోటో ఓటర్ స్లిప్ అనేటువంటిది కేవలం మీకు మీ యొక్క వివరాలతో పాటు పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంటుంది, ఆ పోలింగ్ స్టేషన్ పోవటానికి రూట్ మ్యాప్ ఏంటి అనేటువంటి వివరాలను తెలపటానికి సరిపోతుంది. కానీ ఇది ఒక గుర్తింపు కార్డు మాత్రం కాదు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈసారి ఎన్నికల్లో ఓటు వేయాలంటే ఈ ఫోటో ఓటర్ స్లిప్తో పాటు ఖచ్చితంగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఏదేని ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకొని వెళితేనే మీరు ఓటు హక్కును వినియోగించగలుగుతారు. ఉదాహరణకి ఎపిక్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఎక్కడైతే మీ యొక్క గుర్తింపు ఐడెంటిటీ చేయడానికి ఎన్నికల సంఘము నిర్దేశించిన 11 రకాల గుర్తింపు కార్డులు ఏదో ఒకటి ఉంటుందో అది తీసుకొని తప్పకుండా పోలింగ్ స్టేషన్కి వెళ్ళాలి. ఈ విషయాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ ఫోటో ఓటర్ స్లిప్ అనేటువంటిది మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, మీకు వివరాలు తెలిస్తే మీరు పోయి ఓటేయొచ్చు. కానీ ఆ గుర్తింపు కార్డులలో, ఇందాక చెప్పిన 11 గుర్తింపు కార్డులలో ఏదేని ఒక గుర్తింపు కార్డు లేకపోతే మీకు ఈ ఫోటో ఓటర్ స్లిప్ ఉన్నా కూడా ఓటేయటానికి అవకాశం ఉండదు. ఇది ఎన్నికల సంఘం వారి యొక్క నిర్దేశం. ఎన్నికలు అనేటువంటివి అన్ని నియమ నిబంధనల ప్రకారం జరుగుతాయి కనుక దయచేసి ఈ నియమ నిబంధనను గుర్తుపెట్టుకొని మీరు ఖచ్చితంగా మీ యొక్క ఇంకో గుర్తింపు కార్డుని వెంట తీసుకొని వెళ్ళి అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొని ఈ ఎన్నికల ప్రక్రియని విజయవంతం చేయాలని ఆశిస్తూ, ఈ యొక్క మార్పును మీరు గమనించాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.